అంశాలు. సినీ పక్కీలో గంజా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు. బొలేరో వాహనంలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో 130 కేజీల గంజాయి. విద్యార్థులలో నైపుణ్యాలకు మెరుగులు తిట్టి సృజనాత్మకంగా తీర్చిదిద్దాలి. ఉపాధ్యాయుల పాత్ర గురించి స్పందన ఫౌండేషన్ సదస్సులో వెల్లడించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. వివాదాలకు కేంద్ర బిందువుగా చాగంటికి గురజాడ పురస్కారం. గురజాడకు అవమానం అంటున్న కొన్ని సాహితీ సంస్థలు, సమంజసమే అంటున్న గురజాడ సాంస్కృతిక సమాఖ్య. సమాజంలో మార్పు కోసం, యువతకు దిశానిర్దేశం కోసం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టీచర్స్ రిలేషన్షిప్ ఇన్ ఎడ్యుకేటింగ్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను గుర్తించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఒక సంస్థ చేస్తున్న ఒక ఆత్మీయంగా చూశాను కానీ ఇక్కడికి వచ్చాక మరి రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఒక బాధాకరమైన సంఘటన జీవితంలో జరగటం. బాధని మనసులో ఉంచుకొని కుటుంబంతో పంచుకొని బాధపడే కంట ఇటువంటి బాధ సమాజంలో వేరే ఒక తల్లిదండ్రులకు రాకూడదు, ఉండకూడదు అన్న ఆలోచనతో ఈ సంస్థను స్థాపించి యువకుల్లో ఉన్న, యువతుల్లో ఉన్న నిరాశాన్ని స్ప్రయోగిని దూరం చేయటానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా ఈ సెమినార్ నిర్వహించడం కూడా సంతోషం విషయం. ఏ పిల్లలైతే లేని ఆలోచన కలుగుతుంటారో అది స్కూల్లో టీచర్ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ తెలుస్తుంటారు. స్థాయికి మించి ఆలోచన కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకి చేరువడానికి దగ్గర అవుతుంటారు. ఆ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నడిచే వారు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయికి వెళ్తారనేది నా వ్యక్తిగత ఆలోచన. మరి సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న గౌరవం మరి ఎవరికి ఉన్నదని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ శ్రీకాకుళం విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం గ్రామంలో నిర్మించిన లైదాం ఎత్తిపోతల పథకాన్ని ఏపీ శాసనసభ ఉపసభాపతి తమ్మినేని సీతారాం ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అహరహం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నీటిపారుదల విషయాల్లో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. లైదాం ఎత్తిపోతల పథకం ప్రారంభంతో పొందూరు మండలంలోని 6 గ్రామాలలోని 1079 మంది రైతులకు సాగునీరు అందనుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మహాత్మాగాంధీ పేరు మీద అవార్డును నాథూరామ్ గాడ్సేకి ఇవ్వడం ఎంత దుర్భరమో, గురజాడ అప్పారావు మీద అవార్డ్ చాగంటి కోటేశ్వరరావుకి ఇవ్వడం కూడా అంతే దుర్భరమని గురజాడ గౌరవ యాత్రలో భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురజాడ కేవలం విజయనగరానికి పరిమితమైన వ్యక్తి కాదని, ప్రపంచ తెలుగు ప్రజలకు మహాకవి అని, భౌతికవాదమే శరణ్యమని పేర్కొన్నారు. శ్రీకాకుళంకు చెందిన అట్టాడ అప్పలనాయుడు, పార్వతీపురంకు చెందిన గంటాడ గౌరీనాయుడు, విశాఖకు చెందిన పూర్వ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ తదితరులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు గురజాడ ఇంటి వద్ద నుండి గురజాడ విగ్రహం వరకు గురజాడ గౌరవ యాత్రను సాహితీ శ్రవంతి, అరసం, శ్రీకాకుళ సాహితీ, విశ్వ సాహితీ, స్నేహకళా సాహితీ, వెలుగు, రాజాం రచయితల సంఘం, ప్రజా సాహితీ, జన విజ్ఞాన వేదిక సంస్థలు తమ అసమ్మతిని చాటి చెప్పాయి. గురజాడ సాహిత్యాన్ని అభిమానించేవారు, అనుసరించేవారు, ఆచరించేవారు కలిసి అసమ్మతిని తెలియచేస్తున్నామని బ్యానర్తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరంకు చెందిన ద్వారం దుర్గాప్రసాద్, ఒంగోలుకు చెందిన నాయని వెంకట సుబ్బయ్య,
విజయనగరం కు చెందిన జిఎస్ శలం, విశాఖపట్నం నుండి వర్మ, చీకటి దివాకర్, చీకటి చంద్రిక, ఇనుగంటి జానకి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ శాంతి అవార్డును నాదూరాం గాడ్సేకి ఇస్తే ఎంత దుర్భరంగా ఉంటుందో, గురజాడ వారి అవార్డును చాగంటి కోటేశ్వరరావుకి ఇవ్వడం పట్ల అంత దుర్భరంగా మేము భావిస్తున్నాం. అభ్యుదయ భావాలని పుణికిపుచ్చుకుని ఎంతో పెద్ద ఎత్తున అభ్యుదయ ఉద్యమానికి ముందు నడిపించినటువంటి తెలుగునాట నడిపించిన గురజాడ వారి పాట, నా అడుగుజాడ గురజాడ అని విప్లవకవి శ్రీశ్రీ వంటి వాళ్ళు సగర్వంగా చెప్పుకున్నటువంటి పాట, అటువంటి మార్గాన పోయేటటువంటి వాళ్ళని అభినందిస్తే గురజాడ న్యాయం జరుగుతుంది, ఆయన ఆశయాల్ని గౌరవించినట్టు అవుతుంది. అలా కాకుండా వేల సంవత్సరాల వెనకటి కాలం చెల్లినటువంటి చాంతసత్వాలకి, మూఢాచారాలకి, పురుషాధిక్యతకి, కులతత్వానికి ప్రతీకగా నిలిచి ప్రవచనాలు చెప్పుకునే చాగంటి కోటేశ్వరరావుకి అవార్డు ఇవ్వడం అంటే గురజాడ వారినే కాదు, మొత్తం తెలుగునాట అభ్యుదయ ఉద్యమం మొత్తాన్ని, ఇన్నేళ్ల వారసత్వాన్ని వీళ్ళు అవమానించినట్టు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులోనైనా ఇటువంటి పొరపాటు ధోరణి నుంచి బయటపడాలని వాళ్ళని కోరుతున్నాం. గురజాడ అప్పారావును కేవలం ఒక కోణంలో మాత్రమే చూడడం సరికాదని, గురజాడ అప్పారావును నాస్తికుడిగా అభివర్ణించడం సమంజసం కాదని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ పేర్కొన్నారు. కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రకు భగవద్గీతను బహుమతిగా ఇస్తూ అది ఎంతో ఉత్కృష్టమైనదని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. గురజాడ ఇంట్లో ఇప్పటికీ తులసి మొక్క ఉందని, ఆయన నాస్తికుడు కాదని గురజాడ రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక వంటి రచనల గురించి వివరించారు. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు ఉన్నతమైన వ్యక్తి అని, ఆయన వ్యాఖ్యానాలతో దేశఖ్యాతిని ఇన్మడింపచేశారని అన్నారు. ప్రముఖ రచయిత, సాహితీవేత్త, గురజాడ జీవిత విశేషాలపై 200 పేజీలకు పైగా పుస్తకాన్ని రాసిన డాక్టర్ జక్కు రామకృష్ణ మాట్లాడుతూ, గురజాడను కేవలం ఒక కోణంలో చూపిస్తూ నాస్తికునిగా ముద్ర వేయడం సమంజసం కాదని అన్నారు. ఈరోజు ప్రజల్లో మంచి భావన పంపిస్తున్నారు, మంచి ఆలోచన పెంచుతున్నారు తప్ప ఎవరిని ఉద్రేకపరిచి లేకపోతే వారు తాను ఆలోచన అసలు మార్చి చేయట్లేదే. అది అంతే విధంగా సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి సాయపడడం అన్నారు గురజాడ. ఎన్ని ప్రవచనాలకు వెళ్ళినా ఒక్క రూపాయి కనీసం పారితోషం ఆశించకుండా, ఇచ్చినా పుచ్చుకోకుండా ఆయన సొంత ఖర్చులతో వెళ్ళి ప్రవచనాలు చేయడం, ఎంతకంటే ఆదర్శం ఇంకేముంటుంది? గురజాడ సూక్తికి ఎంతకంటే అన్వయించుకోవాల్సి ఇంకేముంటుంది? గురజాడ చివరిలో ఇల్లు లేకుండా కూడా అయిపోయిందో రాశాం, యథార్థ రాశాం గురజాడ జీవిత జీవిత. గురజాడతో అనుబంధంగా ఉన్న వాళ్ళని మాట్లాడి వాళ్ళు రాసిన వ్యాసాలు తీసుకొని ఎస్సీ జోగర్ దగ్గర వారు తీసుకొని, అలాగే మా ప్రాంతంలో గురజాడ వచ్చి అక్కడ పెసలు ఉలవలు మినుము దాన్ని తీసుకువచ్చేవాడు. నేను అచ్చాడికి కృష్ణారేపుర అగ్రహానికి మధ్య ఉండే పెదంకర అనే గ్రామంలో వ్యవసాయ దారుల కుటుంబంలో నేను జన్మించాను. అక్కడ మాకు మూఢ విశ్వాసాలు ఎక్కువ, దెయ్యాలు కథలు ఇవన్నీ కూడా దెయ్యం కాదు అక్కడి నుంచే తీసుకున్న గురజాడ అది ఎన్నో రాశాడు. అందులో మాకు ఏముంటాం, మీరు వాళ్ళు మగది అని ఆది అని చేతాన్ని పెంచితే దెయ్యం తెచ్చు అంటది గసిరిగాడు, అసిరిగాడు పెరిగినటువంటి విషయంలో కృష్ణారే పురాగ్రహాలు వెళ్ళండి. నేను ఎవరు వెళ్ళలేదు అక్కడ, నేను చూశాను మీరు పుస్తకాలు చదివాను, అందుకే 250 పేజీలు రాయవలసి వచ్చింది. అది ఏమిటి, గురజాడ సంస్కృతాన్ని చదువుకున్నాడు, మహారాజా కళాశాలలో చదువుకున్నాడు. మీరు గమనించండి, మీరు చెప్పేవారంతా కూడా చెప్తూ ఉన్నారు. మీరు మీరు ఏం చెబుతారు, సంస్కృతంలో అన్ని సంస్కృతాన్ని చరిత్రని మహారాజా ఉన్నత పాఠశాలలో గురజాడ చెప్పాడు. అల్లూరి జిల్లా పాడేరులో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప సినిమాలు తదండి సెట్టింగ్లలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 130 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకరు ఒడిశా రాష్ట్రానికి చెందిన సికరిపుట్ట గ్రామానికి చెందిన పాంగి మహేశ్వర్, 2వ వ్యక్తి అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ గ్రామానికి చెందిన కిల్లో రమేష్ లుగా గుర్తించారు. బొలెరో వాహనం పైకప్పులో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో గంజాయిని ఉంచి తరలిస్తున్నట్టు ముందస్తు సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ పాడేరు డిఎస్పీ డివిజీ రాజు బృందం పట్టుకుని వాహనాన్ని, 2 సెల్ఫోన్లను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
విశాఖ సుందర సాగర తీరం విషాదాలకు నిలయంగా మారటం సరికాదంటూ సాగరానికి సవాలు విసురుతూ ముందుకు సాగే గజ ఈతగాళ్లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇండియన్ వాటర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో అర్హత పరీక్షలను పారదర్శకంగా ప్రామాణికంగా చేపట్టి ప్రతిష్టాత్మకంగా విశాఖలో వారికి నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి హాజరై ఎంపికైన 38 మందికి నియామక పత్రాలను అందజేశారు. విశాఖపట్నం బీచ్కు వచ్చే పర్యాటకులకు గోవా తరహా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమర్థులైన గజ ఈతగాళ్లను ఎంపిక చేయడంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ రాజబాబు, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, మేయర్ హరివెంకట కుమారి చొరవను సుబ్బారెడ్డి అభినందించారు. లైఫ్ గార్డులకు నియామక పత్రాలను అందించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతగా ఉండే దానికోసం లైటింగ్ ఏర్పాటు చేయాలి. సుమారుగా రాత్రి 11-12 వరకు కూడా బీచ్లో పట్ట పగలు కల్పించే విధంగా లైటింగ్ ఏర్పాటు చేస్తే భక్తులు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి చాలా భద్రత కల్పించినట్టు అవుతుంది అని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బీచ్ 40 కిలోమీటర్ల లోపల కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా డెవలప్ చేస్తే పర్యాటకులను ఆకర్షించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో విశాఖ బీచ్ల్లో ఈతకనెళ్ళి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు చూసాం మనం ఈ మధ్యకాలంలోనే. గత 2 నెలల్లోనే 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇందాక సిపి గారు చెప్పినట్టు ఉల్లాసంగా సంతోషంగా ఫ్యామిలీతో గడపాలనుకుని వచ్చేవాళ్ళు విషాదంగా మిగిలి విషాదాన్ని మూటగట్టుకొని పోయే పరిస్థితి రాకూడదు. పర్యాటకులకి భద్రత కల్పించే దాంట్లో అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి బీచ్కి వచ్చే పర్యాటకులకి భద్రత కల్పించండి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మేరకు కమిషనర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు దీనికి ప్రధానంగా బీచ్ గార్డ్స్ని ఏర్పాటు చేయాలి. బీచ్ గార్డ్స్ని ఏర్పాటు చేయడంలో కూడా పారదర్శకతతో శుద్ధితో చేస్తే ప్రజల ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు దేనికైనా వెనకాడకుండా ఉంటారు. ట్రైన్డ్ స్విమ్మర్స్ని సెలెక్ట్ చేసుకొని పెడదాం అని చెప్పడం జరిగింది. మృగశిలా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసం మార్గశిరం. మార్గశీర్షం పరమ పవిత్రం. పవిత్రమైన మార్గశిర మాసంపై పాతి ఛానల్ ప్రత్యేక కథనం. పౌర్ణమి నాడు మృగశిలా నక్షత్రం పర్యాప్తమై ఉండటం వల్ల ఈ నెలకు మార్గశిరం అని పేరు వచ్చింది. ఈ మాసం విష్ణు ఆరాధనతో మోక్షదాయనిగా మారింది. ఒకప్పుడు మార్గశిరంలోనే సంవత్సర ఆరంభం ఉండినట్లు వాడకంలో చెప్పబడింది. భాగవత దశమస్కంధంలో బమ్మేర పోతనామాచ్యుడు గోపభామలు మార్గశీర్ష వ్రతం జరిపారని పేర్కొన్నాడు. కోటి సూర్యగ్రహణ స్నాన తుణ్య ఫలాన్ని ఇచ్చే శుక్ల తృతీయ నాడు రంభావ్రతము, చవితి నాడు వినాయక చతుర్థి వ్రతము ఆచరిస్తారు. మార్గశిర పంచమి నాడు దక్షిణాచ్యుడు నాగపూజ, సుబ్బారాయుడు షష్ఠి నాడు స్కందవ్రతం ఆచరిస్తారు. సప్తమి నాడు సూర్యారాధన, నందా సప్తమి వ్రతం, అష్టమి నాడు కాలభైరవ పూజ, నవమి నాడు నందినీదేవి పూజ, దశమి నాడు ఆరోగ్య వ్రతం ఆచరిస్తారు. మోక్ష ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అని పిలువబడే ఏకాదశి నాడు విష్ణు ఆరాధన, త్రయోదశి నాడు హనుమద్వ్రతము, ద్వాదశి నాడు వెంకటేశ్వరుని పుష్కరునికి తీర్థదినంగా జరుపుకుంటారు. మార్గశిర త్రయోదశిన గోదావరి ప్రాంతంలో హనుమతి జయంతిగా, చతుర్దశి నాడు దత్తాత్రేయ ఆరాధన, పౌర్ణమి నాడు దత్త జయంతి, చంద్రపూజ, యమారాధన, కృష్ణపక్ష ద్వాదశి నాడు మల్లన్న ద్వాదశిగా, చతుర్దశి నాడు మాస శివరాత్రి వ్రతనిష్టాపరులకు ఆచరణలో ఉన్నాయి. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెచ్చుకుని ఉంటాడు. ఆ రోజులను యమదౌష్టులుగా చెబుతారు. ఈ కాలంలో జనం వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి యముని పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మార్గశిర పౌర్ణమి నాడు యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
మార్గశీర్ష పౌర్ణమి నాడు గురుస్వరూపంగా త్రిగుణాత్ముడు త్రిముఖ దేవుడు దత్తరూపంలో జన్మించిన దత్తాత్రేయుని జయంతిని కూడా జరుపుకుంటారు. మొత్తంగా మార్గశీర్ష మాసాన్ని మహిమాన్వితంగా అభివర్ణిస్తారు. విద్యార్థి సేవాభావాన్ని అలవర్చుకోవాలని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో నగరంలోని కోట వెనుక ప్రాంతంలో గల కందకంలో పేరుకుపోయిన చెత్తను పిచ్చి మొక్కలను సంస్థ సభ్యులతో కలిసి శ్రమదానం చేసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1964 దక్షిణ కొరియాలో ఉద్భవించిన ఈ సంస్థ ప్రపంచంలోని 175 దేశాలలో 3.3 మిలియన్ల మంది సభ్యులుగా ఉండడం విశేషమన్నారు. సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రమేష్, డేవిడ్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రేయర్ చేయడం కానీ ఇట్లాంటి జరుగుతున్నాయి కానీ కానీ అదే క్రిస్మస్ మంత్ లోని సర్వీస్ గా మొట్టమొదటిగా ఇదే చూస్తున్నాను. సర్వీస్ మొట్టమొదటి అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఓకే, సెలబ్రేషన్ కూడా మంచి విషయం, ఎందుకంటే జీసస్ అనగానే హిందూస్ కి చూసుకుంటే ఏడాది పొడుగునా డెఫినెట్ గా మాకు గోల్డ్ పండుగలు ఉంటాయి. దివాళి, సంక్రాంతి, వినాయక చవితి ఇట్లా చాలా పండుగలు ఉంటాయి. కానీ క్రిస్టియన్స్ అనగానే డెఫినెట్ గా ఏడాది మొత్తానికి డిసెంబర్ మొత్తం చేసుకునే పండుగ ఒకటి అది క్రిస్మస్. అండ్ అది కూడా ఒక రోజు పండుగ కాదు, మాకు అయితే మాక్సిమం సంక్రాంతి 4 డేస్ పండుగ. కానీ ఇప్పుడు మన క్రిస్మస్ చూసుకుంటే మంత్ మొత్తం కూడా సెలబ్రేషన్ తో నిండిపోతూ ఉంటుంది. కానీ ఆ సెలబ్రేషన్ లో భాగంగా ఇట్లా సర్వీస్ మోటివ్ గా ముందుకు వచ్చి నా విజయనగరాన్ని నేను క్లీన్ చేయాలని ఒక మంచి ఆలోచన ఫస్ట్ ఫస్ట్ అయితే నేను చూస్తుంది మాత్రం ఇది ఒక్కటి చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్ గా స్థానిక ఎమ్మెల్యే గారు అయితే ప్రతిరోజు కూడా మనందరం వేరేగా చెప్పగలరు, మనం మన వీధికే వస్తున్నారు. అండ్ ఇంకొక రోజు చూసుకుంటే టీవీలోని కూడా కనిపిస్తున్నారు. ఒక మంత్ మొత్తం కూడా క్లీన్ క్లీన్ మీద పెట్టుకున్నారు. ఎంత బెటర్ విజయనగరం కి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కాలువలు ఆయన చేతుల ద్వారానే కాలువలు క్లీన్ చేయడం జరిగింది. చెత్త అంతా స్టాగ్నెట్ అయిపోయి కొన్ని ఇయర్స్ పాటు చెత్త అంతా స్టాగ్నెట్ అయిపోయిన ప్లేస్ అని కూడా మేము మా సొంత చేతులతో ముందడుగు వేస్తే కనీసం స్థానికులైన ఒక రెస్పాన్సిబిలిటీ గా మార్చుకొని వాళ్ళందరైనా బాధ్యత తీసుకుంటారు ఉద్దేశంతో 1 మంత్ మొత్తం ప్రోగ్రామ్ క్లీనింగ్ మీదే పెట్టాము. అండ్ కొన్ని ఇయర్స్ 20 ఇయర్స్ పాటు ఉండిపోయిన ప్లేస్ ని వెంటనే దాన్ని క్లీన్ చేయడం వల్ల ఇప్పుడు బెటర్ ప్లేస్ బెటర్ పొజిషన్ కి అయితే అటువంటి ప్లేస్ వెళ్ళాయి. బొబ్బిలి మండలం పరిధిలో ఖాసీం దొరవలస పంచాయతీ విజయపురి గ్రామంలో నాటుసార నివారణ గురించి ఆపరేషన్ పరివర్తన అవగాహన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. బొబ్బిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ జేపీ ఆధ్వర్యంలో మదర్ థెరిసా సేవా ట్రస్ట్ తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ జేపీ మాట్లాడుతూ నాటుసార తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ప్రజలకు నాటుసార తాగటం వలన కలిగిన కష్ట నష్టాలను వివరించారు. నాటుసారాకి బానిస అవటం వలన కలిగే అనారోగ్య సమస్యలను సచిత్రంగా వివరించారు. నాటుసారా వలన కుటుంబ బాంధవ్యాలు చిన్నభిన్నమవుతాయని, సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని, ఆర్థిక వెనుకబాటుకు గురవుతారని తెలిపారు. కావున గ్రామ ప్రజలందరూ నాటుసారా వ్యాపారం మానుకొని మత్తు నుంచి తేరుకోవాలని, తమ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని, గ్రామస్తులందరూ నాటుసారా నిర్మూలనతో పాలు పంచుకోవాలని కోరారు. వెల్కమ్ బ్యాక్. విజయనగరం వాసికి సంగీత నాటక అకాడమీ పురస్కారం ఎంతో ముదాహోమని ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ మండపాక రవి పేర్కొన్నారు. ఈరోజు వాజి న్యూస్ తో మాట్లాడుతూ 1970 జన్మించిన సతీష్ కుమార్ విజయనగరంలో వెంపడాపు అప్పలస్వామి, వంకాయల నరసింహల వద్ద మృదంగంలో శిక్షణ పొందారని అన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న విజయనగరానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు డాక్టర్ పత్రి సతీష్ కుమార్ కు 2020 కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. సతీష్ కుమార్ ఇక్కడే పుట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని, 10వ ఏట నుంచే మృదంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఆల్ ఇండియా రేడియోలో మృదంగ కళాకారుడిగా గతంలో సేవలు అందించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రిసెట్ డాక్టర్ పత్రి సతీష్ కుమార్ ఆయనకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం మన విజయనగరం వాసులుగా ఇక్కడ సంగీతం ఇక్కడ పుట్టి ఇక్కడ నేర్చుకుని ప్రస్తుతం చెన్నైలోని ఆయన ఉంటూ మన విజయ
విజయనగరానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొస్తూ అనేక మంది శిష్యులు అంటే మన విజయనారాయణ యొక్క ఖ్యాతిని శిష్య పరంపరనే ఆయన ద్వారా శిష్యులు చాలా మంది తయారు చేస్తే సంగీత రంగంలో ముఖ్యంగా మృదంగంలో ఆయన బాగా రాణిస్తూ ఇక్కడే లోకల్గా వి అప్పల స్వామి గారు తర్వాత వంకాయ నరసింహ గారి దగ్గర విద్యని అభ్యసించి ఎన్నో పెద్ద పెద్ద విద్వాంసులకి సహకారం అందించి సోలో పర్ఫార్మెన్స్ అని తీసుకొని ప్రపంచం నలుమూలల అన్ని దేశాలు చూపించి ఆయన పర్యటించి మనకి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆయనకి అవార్డు రావడం కేంద్ర ప్రభుత్వం గుర్తించి చాలా ఆనందంగా ఉంది. ఒక మిత్రునిగా మాకు నా సీనియర్ స్టూడెంట్గా మా గురువు గారికి సీనియర్ స్టూడెంట్ దాని తర్వాత బ్యాచ్ నాది ఒక ఆనందంగా అనుభూతి పొందుతున్నాం. మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రోతల మనస్సులను చిరస్మరణీయంగా నిలిచిపోయారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. పూల్బాగ్లో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలు విగ్రహ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విగ్రహదాత సాయిబాబాను ఆయన సంస్థ రీతిలో సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ సాధారణంగా చలచిత్ర రంగంలో కథానాయకులకు మాత్రమే అభిమానులు ఉంటారని కానీ సినీ నేపథ్య గాయకుడైన ఎస్పీ బాలుకు అశేష మంది అభిమానులు ఉండటం విశేషమని అన్నారు. డిప్యూటీ స్పీకర్ గారి అనుమతితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం త్వరలో ఈ కళాకారులకి మంచి అవకాశం ఇచ్చే ఒక వేదిక కావాలని కోరుకుంటున్నాం సార్. ఈ సంస్థ తరపున విద్యా వైద్య న్యాయ సహాయం పర్యావరణ రంగాల్లో గత 16 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాం. మరి ప్రతి కార్యక్రమానికి కూడా పెద్దలు వీరభద్ర స్వామి గారి సూచన మేరకు వారి సలహాల మేరకు ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి వారిని ఫాలో అవుతూ వారు చేస్తున్న కార్యక్రమాల్లో ఉడతంతైనా మేము చేస్తే బాగుంటుందనే ఇన్స్పిరేషన్తో మేము మా ప్రయాణం మొదలు పెట్టాం. మొట్టమొదటి యానివర్సరీకి వచ్చి ఎలా అయితే దీవించారో ఈనాటి వరకు ప్రతి సంవత్సరం వచ్చి మమ్మల్ని దీవిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మొదటిగా ప్రారంభోత్సవం చేయడం సంతోషకరం. సినీ రంగంలో ప్రవేశించి ఆయన మధురమైన గానాలతో ప్రజల్ని ఆకట్టుకొని ఏదైనా ఒక మంచి పాట సినిమా వస్తుందంటే ఎస్పీ గారు పాడారా, ఎస్పీ గారు పాడితే బాగుంటుందనే సినిమా నటుల అభిమానులు సంపాదించుకోవడం చూసాను కానీ సంగీత దర్శకుడిగా సినీ గాయకుడిగా ఆయనకి ఎంతో మంది రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. ఆ సంగీతం నేర్చుకునే ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తవ్వాలని ఆలోచనతో అంటే ఆయన స్ఫూర్తిగా తీసుకొని సంగీత సాధన చేసిన పరిశ్రమ. నవంబర్ 29వ తేదీన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుతున్నట్లు ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. పూల్బాగ్ లక్ష్మీ గణపతి కాలనీలో వేంచేసి ఉన్న మల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆ దేవాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు కావడి ఉత్సవం ఘనంగా నిర్వహిస్తామని, కావడి ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు సర్వ సమస్యలు పోయి సుఖంగా జీవిస్తారని చెప్పారు. డిసెంబర్ 1న లక్ష నామాలతో లక్ష పుష్పాభిషేకం నిర్వహించబడునని, డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు శ్రీ మల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 4వ తేదీ లోక కళ్యాణం కోసం సర్వ సమస్యల పరిష్కారం కోసం నవగ్రహ హోమం నిర్వహిస్తామని చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మానవుడు సుఖంగా బ్రతకాలన్నా ఏ సమస్యల నుండి కూడా బయటపడాలన్నా ఏ విధంగానైనా అభివృద్ధి పొందాలన్నా అది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్లే కలుగుతుంది. ఇత్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారం 29వ తారీఖు మంగళవారం పడడం చాలా విశేషం. ఎందుకంటే ఆయన రోజు మంగళవారం కాబట్టి ఆ విధంగా ఆ రోజు స్వామి యొక్క షష్ఠి పడడం అందరికీ కూడా ఒక మహా పర్వదినంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఎన్ని రకాలైన సమస్యలకైనా ఎన్ని బాధలకైనా మంగళవారం చేసే పూజలు అందరికీ విశేషమైన ఫలితాలు కలిగిస్తాయి. అందులో ప్రత్యేకంగా షష్ఠి రోజులు చేసే
మంగళవారం కలిసిన రోజు మాత్రం మహాఫలితాలు కలిగిస్తాయి. ఎందుకంటే ఆ రోజు చేసే పూజ 1000 పూజలతో సమానమైన ఫలితాన్ని ఇస్తారని స్వామివారు పురాణంలో చెప్పారు. ఆ మంగళవారానికి షష్ఠికి అటువంటి ప్రత్యేకమైన కాంబినేషన్ ఉంది కాబట్టి అందువల్ల ఈ యొక్క 29న ప్రారంభమైన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జన్మదిన మహోత్సవం మళ్ళీ డిసెంబర్ 3 వరకు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఈ 5 రోజులు ప్రత్యేకమైనటువంటి రుద్రాభిషేకాలు ప్రత్యేకమైన పూజలు కూడా ఈ యొక్క 5 రోజుల కార్యక్రమంలో ఘనంగా జరుగుతాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో మొద్దుసేనికి ఒక్క మాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాప్తాడులో ఏర్పాటు కావాల్సిన చాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని దానికి ఎమ్మెల్యే తోపుదుర్తి బెదిరింపులే కారణమన్న ఆరోపణలు పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలోనే ఆవేదనతో వచ్చిన మాటలే తప్ప మరొకటి కాదన్నారు. అలాగని తన సోదరుడి మాటలను సమర్థించడం లేదని కానీ ఆయన మాటలను వక్రీకరించి రాద్ధాంతం చేశారని వాపోయారు. కొన్ని ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ఈరోజు అనంతపురం జిల్లా చరిత్ర గురించి, అక్కడ పారిన నెత్తురు గురించి, దాని వెనుకున్న చంద్రబాబు గారి హస్తం గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. 2019లో శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మా రాప్తాడ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక దాక్షిణ హత్య జరగకుండా చూసుకున్నాం. ఒక నెత్తురు చుక్క కూడా పడనివ్వనని ప్రమాణ స్వీకారం రోజు చెప్పాం. అదేవిధంగా ఒక ఆడియో రిలీజ్ చేశాం. ఎన్నికల వరకు పార్టీలు, ఎన్నికల తర్వాత ప్రజలు, తెలుగుదేశం పార్టీ వారు ఓటమికి గురైన ఒక ఫ్రస్ట్రేషన్లో అతిగా ప్రవర్తించిన, దాడులకు పాల్పడిన, ఓర్మితో చెలిమి చేయండి, సహనంతో వ్యవహరించండి, నిదానంగా అన్ని సర్దుకుంటే ఎవరైనా చట్టానికి లోపడకుండా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతీతులు కాదని ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. బాక్సింగ్ క్రీడలలో అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల ముగింపు ఉత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాక్సింగ్ ఆత్మస్థైర్యాన్ని నింపే క్రీడ అని చెప్పారు. మహిళల ఆత్మరక్షణకు ఈ క్రీడ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. టీమ్ ఛాంపియన్షిప్ బాలురు బాలికల విభాగాల్లోని గెలుపొందిన విశాఖపట్నం క్రీడాకారులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు డోల మన్మథ కుమార్, కోచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు డిసెంబర్ 19 నుండి 21 వరకు జరుగుతాయని, పోటీలలో అందరూ పాల్గొనాలని మహారాజా సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం అనే 4 జోన్లలో సాంప్రదాయక నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, సాంప్రదాయక సంగీతం, జానపద కళారూపాలు, అతి ప్రాచీన కళలపైన పోటీలుంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు అనే పేరుతో క్రితం తిరుపతిలో 1 జోను, గుంటూరు నుండి 1 జోను, రాజమండ్రి నుంచి 1 జోను, విశాఖపట్నం నుంచి 1 జోను, 4 జోన్లుగా విభజించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించి 19, 20, 21 తేదీల్లో ఈ జగనన్న సాంస్కృతిక సంబరాలు అనే ఒక సాంస్కృతిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సాంప్రదాయ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, అలాగే సాంప్రదాయ సంగీతం, అలాగే జానపద కళారూపాల్లో డప్పులు, గరగలు, తప్పెటిగుళ్ళు, చెక్క భజన, పులి వేషాలు, బుట్టబొమ్మలు, అలాగే కాళికా వేషాలు, ఉరుములు, మరియు గిరిజన కళాకారులు దింస, కొమ్ము, కోయ, సవర, లంబాడి వంటి అతి ప్రాచీన కళల మీద ఈ పోటీలు జరుగుతున్నాయి. వీటిని అందరూ పురస్కరించుకొని అందరూ దిగ్విజయం చేయాలని మన సాంస్కృతిక వ్యవహారాల శాఖ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ రోజా గారు తెలియజేయడం జరిగింది. బాజీ వార్తలు ముగిసే